నెల్లూరు రాజకీయాల్లో తిరుగులేని విధంగా చక్రం తిప్పిన ఆనం వివేకానందరెడ్డి మరణం కుటుంబ సభ్యులను అభిమానులను తీవ్ర విషాదాల్లో ముంచెత్తింది. క్యాన్సర్ మహమ్మారి తనను కబలిస్తోందని తెలిసినా చివరి క్షణం వరకు పోరాడి తుది శ్వాస విడిచారు. వివేక అకాల మరణం ఆయన కుటుంబానికి రాజ్యపరంగా ఎన్నలేని నష్టం చేకూర్చిందనడంలో ఎలాంటి సందేహం లేదు. తనకి అన్ని రకాల అర్హతలున్నా చివరి వరకు తమ్ముడు కోసం ఎన్నో త్యాగాలు చేసిన ఘనచరిత్ర ఆనం వివేకా సొంతం. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తన సోదరుడు ఆనం రామనారాయణ రెడ్డిని ఉన్నత స్థాయిలో చూసేందుకు ఎంతగానో కృషి చేశారు. మంత్రి పదవిని సైతం తమ్ముడికే ఇప్పించుకుని ఎంతో మురిసిపోయారు వివేక. తాను మాత్రం నెల్లూరు రాజకీయాలపై పరిమితమైన ఏనాడు ఆత్మాభిమానాన్ని కోల్పోలేదు. నెల్లూరు జిల్లాలో ఉంటే తమ కుటుంబమే ఉండాలన్న కసితో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి వర్గాన్ని తుత్తనీయులు చేయటమే కాదు, ఆ వర్గాన్ని కూడా తమ వర్గంలో కలిపేసుకుని ఏకఛత్రాధిపత్యం వహించారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత ఆనం బ్రదర్స్ హవా తగ్గుముఖం పట్టింది. కాంగ్రెస్ ఓదులో లేకుండా పోవటంతో తప్పనిసరి పరిస్థితుల్లో కార్యకర్తల కోసం టీడీపీలో చేరారు వివేక రామనారాయణ రెడ్డి. ఆనం వివేక చివరి కోరిక రాజకీయపరమైనదే కావటం విశేషం. ఎమ్మెల్సీగా శాసనమండలిలో అడుగుపెట్టాలన్నది ఆయన చిరకాల స్వప్నమని ఆయన కుటుంబ సభ్యుల్లో ఎవరినడిగినా చెప్తారు. అయితే చివరి కోరిక తీరకుండానే ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవటం కుటుంబ సభ్యులనే కాదు అనుచరుల్ని సైతం శోకసందడిలో ముంచేసింది. చివరి రోజుల్లో వివేక కన్నబిడ్డల కోసం పడిన తపన అందరినీ కంటతడి పెట్టిస్తోంది. నెల్లూరు జిల్లాలో ఎంతో రాజకీయం చేసినా తాను కడుపును పుట్టిన బిడ్డలకి ఏ దారి చూపించలేకపోయానని ఎంతో వేదన పడేవారట. ఆ బాధతోనే వివేక ఎంతో కుంగిపోయారని సన్నిహితులు చెప్తున్నారు. అసలు సీఎం చంద్రబాబు, దివంగత వైఎస్ఆర్లకు ఆనం వివేక సమకూలకుడన్న విషయం చాలామందికి తెలీదు. నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా వివేక కొనసాగుతున్న సమయంలో చంద్రబాబు చిత్తూరు జిల్లాకి, వైఎస్ రాజశేఖర రెడ్డి కడప జిల్లాకి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉండేవారు. వాళ్ళిద్దరితో వివేక క్లోజ్ ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేసినా ఏనాడు తన కోసం ఆ స్నేహాన్ని వాడుకోలేదు. చివరి వరకు తమ్ముడిని మంత్రిగానే చూడాలని పరితపించారు వివేక. If you like the video, please like us and subscribe. Tollywood Nagar.